ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సెకండ్ వేవ్ లో కోవిడ్ పాజిటివ్ రాగానే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి చాలా మటుకు. చాలా మంది ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి ఈ ఉద్దేశంతో ఆక్సిజన్ ఎక్కించుకోవడానికి వెళ్తున్నారు. దీని ఆసరాగా చేసుకొని కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు. అసలు ఆక్సిజన్ ఎక్కించుకుంటే, ఆక్సిజన్ లెవెల్ పడిపోయిన వ్యక్తి ఆక్సిజన్ ఎక్కించుకుంటే అతను క్యూర్ అయ్యే పరిస్థితి ఉందా, లేదంటే ఇంకేమైనా చేయాలంటారా? కోవిడ్ అనేది మల్టీ సిస్టమ్ డిసీజ్. నార్మల్గా ఒక మనిషి శరీరంలో నార్మల్గా ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ అనేవి 98 నుంచి 100 వరకు ఉంటాయి. 98 నుంచి 100 వరకు నార్మల్గా ఉంటే మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం నార్మల్గా ఫంక్షన్ చేస్తుంది. అలా కాకుండా ఎప్పుడైనా ఆక్సిజన్ లెవెల్స్ 95-94 కన్నా తగ్గినప్పుడు శరీరంలో ఉండే మిగిలిన అవయవాలకు కూడా ఆక్సిజన్ తగ్గి వాటి పనితీరు కూడా మార్పు చెందుతుంది. నార్మల్గా కోవిడ్లో అందరికీ తెలిసిన విషయం, అన్ని భాగాలు ఇన్వాల్వ్ అవుతాయి, ఎక్కువగా లంగ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. మన శరీరానికి ఆక్సిజన్ సప్లై చేసే ఆర్గాన్ లంగ్స్. సో దీనిలో ఏమవుతుందంటే లంగ్స్ దెబ్బతినడం వల్ల అవి వాటి పనితీరుని కరెక్ట్గా ప్రదర్శించలేకపోవడం వల్ల శరీరంలో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి. అక్కడ ఆక్సిజన్ తగ్గడానికి రీజన్ లంగ్స్ పనిచేయకుండా ఇన్ఫెక్షన్ రావడం వల్ల, ఆక్సిజన్ లెవెల్స్ శరీరంలో తగ్గడం వల్ల కాదు. సో లంగ్స్కి ఇన్ఫెక్షన్కి క్రియేట్ ఏదైతే ఉందో దానికి సరిపడా ట్రీట్మెంట్ ఇస్తేనే లంగ్స్ ఇంప్రూవ్ అయ్యి ఆక్సిజన్ స్టేటస్ ఇంప్రూవ్ అవుతుంది. అంతే తప్ప ఆక్సిజన్ ఒక్కటే ఇచ్చేస్తే, ఆక్సిజన్ తీసేసుకుంటే బతికిపోతాం అనేది అపోహ. ప్రైమరీగా దాని తాలిక బేసిక్ ఎంటిటీ లంగ్స్ ఇన్ని కోవిడ్ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయాలి. దానికి ఐవీ మెడికేషన్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ మెడికేషన్స్ ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు ఓన్లీ ఆక్సిజన్ కాకుండా పెద్ద మిషన్స్ కూడా పెట్టాల్సి రావచ్చు. ఇక్కడ మనం ఐవీ మెడికేషన్స్, కొంత బేసిక్ ఇమ్యూనిటీస్తో ఆక్సిజన్స్ని ఇచ్చి పేషెంట్స్ని కాపాడడం జరిగింది. కానీ ఆక్సిజన్ ఒక్కటే కోవిడ్కి ట్రీట్మెంట్ కాదు. అంటే ఎక్కడ పడితే అక్కడ ఆటోల్లో ఆక్సిజన్ ఎక్కించారు, ఎక్కడ మెట్ల మీద పడితే మెట్ల మీద, ఎక్కడ పడితే అక్కడ ఆక్సిజన్ ఎక్కిస్తున్నారు. దానివల్ల మనిషి ప్రాణాలు నిలబడతాయి అంటారా? అది తాత్కాలికం. అది ఆ నిమిషానికి ఆయనకుండే నీరస ఆక్సిజన్ వల్ల వచ్చే నిస్సత్వాన్ని మార్పు చేస్తుంది తప్ప మీకు కండిషన్ ఆఫ్ ది పేషెంట్, లోపలనే డిసీజ్ ప్రాసెస్ని మార్చదు. డిసీజ్ ప్రాసెస్ని మార్చాలంటే దాన్ని తగ్గించే మందులు మాత్రమే వాడాలి. ఆక్సిజన్ అనేది ఆ నిమిషానికి మీ శరీరంలో ఉండే ఆర్గాన్స్ పనితీరుని మార్చడానికి, ఆక్సిజన్ లెవెల్స్ని బాడీలో పెంచడానికి తప్ప మీకు డిసీజ్ తగ్గాలంటే డిసీజ్ రిలేటెడ్ మెడికేషను, ఆక్సిజన్ ఇచ్చే విధానం కూడా మారాలి.